ఖమ్మం జిల్లా కేంద్రంలోని వీడియోస్ కాలనీ రామాలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు పడి దాదాపు 25 లక్షల విలువైన స్వామివారి సామగ్రి, కుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. ఆలయంలోని 18 సీసీ కెమెరాల వైర్లు మొత్తం కట్ చేశారు. పూజారి కంప్లైంట్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయంలో దొంగలు పడడం ఇది 3వ సారి అని స్థానికులు చెబుతున్నారు. ఆలయ పరిసరాల్లో భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నేను అలాగే గుళ్ళో పనిచేసేటువంటి అబ్బాయి ఇద్దరం కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. తదుపరి రాత్రికి ఈ యొక్క దేవాలయంలో దొంగలు పడడం జరిగింది. ఆ యొక్క స్వామివారి లాకర్ ఉంటుంది, ఆ యొక్క లాకర్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో 20 నుంచి 23 లక్షల వరకు దాంట్లో స్వామివారికి విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. అట్లాగే స్వామివారి 2 హుండీలు కూడా పలక్కొట్టేసి దాంట్లో ఒక 60 వేల రూపాయల వరకు ఉంటాయి. వాటిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మేము ఆందోళన చెందుతుంది ఏంటంటే, లోపల ఉన్నటువంటి సేఫ్ లాకరు ఒక దాదాపు 22-25 లాక్స్ ఆభరణాలు ఉన్నాయండి. అది మిస్ అయింది. అది దాదాపు ఒక 3-4 కలిసి చేశారనే మాకు అనుమానంగా ఉంది. దాదాపు కెమెరాస్ ఉన్నాయి, అలారం సెక్యూరిటీ అలారం ఉన్నది. కెమెరాస్ దాదాపు 10-12 కెమెరాస్కి వైర్లు కట్ చేశారు. బ్యాక్ డోర్ నుంచి వాళ్ళు పోయినట్టు బ్యాక్ లాక్స్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయండి. మామూలుగా నైట్ వాచ్మెన్ పెడితే తప్ప దీన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది అన్నమాట. మేము దాదాపు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నా కానీ